नार्सिंग कलाशाला याजमान्यम वल्ल आत्महत्या चेसुकुन्न इंटर विद्यार्थी सात्विक मृतिपै समग्र विचारण जरिपिंचालनि एंपी कोमटिरेड्डी वेंकट रेड्डी डिमांड चेशारु। कलाशाला याजमान्यंपै क्रिमिनल केसुलु नमोदु चेयडंतो पाटु कलाशाला गुर्तिंपुनु रद्दु चेयालन्नारु। कलाशालालोनिकि वेल्लेंदुकु प्रयत्निंचिन वेंकट रेड्डीनि पोलीसुलु अड्डुकुन्नारु। దీంతో ఆగ్రహించిన ఎంపీ రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు। సాత్విక్ మృతికి కారకులైన వారికి వెంటనే అదుపులోకి తీసుకొని జడ్జి ముందు ప్రవేశపెట్టేంత వరకు కళాశాల నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదన్నారు। ఆ పిల్లగాడు అన్న పేర్లు చెప్పిండు, అంతకంటే సాక్ష్యం ఏం కావాలి మీకు? మీరు తీసుకొచ్చి కూసోబెడితే మీకు ఏమైంది? అనుమానం ఉన్నప్పుడు తీసుకురారా? మరి ఎందుకు పంపించాను? పొద్దున తీసుకొచ్చి కూసోబెట్టదు కదా, ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఎందుకు అది? ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్, లక్షల మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు నిన్నటికెళ్ళి ఈ సంఘటన చూసి మా పిల్లల భవిష్యత్తు ఇది జాయిన్ చేసినావు, వంద మంది పిల్లలు ఇయ్యారు అప్పుడు వచ్చి చెప్తున్నారు, అందరినీ కొడుతున్నారు సార్ అని చెప్తున్నారు, మీరు ఎందుకు? మీరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంకా టిఫిన్ తీసుకొచ్చి పడమ వాళ్ళు స్టేషన్ లో ఉంచుకుంటే మీరు ఏం పోయింది లేదు? ఫస్ట్ నాకు ఒక మాట, మీరు హాఫ్ అన్ అవర్ వాళ్ళని తీసుకొచ్చి మాకు రెండు రోజులు తినకుండా ఏం కాదు, నాకు అలవాటే హాఫ్ అన్ అవర్ తీసుకున్నాక నేను పోతా, లేకపోతే ఇక్కడనే పడుకుంటా నేను, ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది మీ సీఐ మాట విన్నాక నాకు డౌట్ వచ్చింది ఈ కేసు నేను కవర్ చేస్తున్నాను, ఆ పిల్లగానికి ఇస్తాను కంపెనీ చేసి ఎందుకు వెళ్ళి 30 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నారు, అలా తండ్రి అదే అంటున్నాను హ్యాండిక్యాప్ ఉండి పెన్షన్లు అమ్ముకొని వాళ్ళు కూలి నాలు చేసుకొని బతికే కుటుంబం 1 లక్ష రూపాయలు కడితే 90 రిటర్న్ ఇచ్చింది వీడు, అంటే ఎంత ధైర్యం ఉంటే వీనికి? అసలు ఫీజు కూడా 2 లక్షలు తీసుకొని 5 వేలకే రిసిప్ట్ ఇస్తారు వీళ్ళు, మిగిలినంత బ్లాక్. నువ్వు మాట్లాడు, నువ్వు ఫోన్ చేసి వాళ్ళని స్టేషన్ తీసుకొచ్చి, నువ్వు స్టేషన్ లో తీసుకొచ్చి స్టేషన్ లో వీడియో ఫోన్ లో మీ అక్కడ ఉన్న ఎస్ఐతో నాకు వీడియో ఫోన్ లో ఆ దోషులను చూపి నేను పోతా, ఓకే?